అండి, ఒక్క నిమిషం విల్సన్ గారు. ఇక్కడ మీరు పవర్ అంటే నాకు ఒక 2-3 రోజుల నుంచి విపరీతంగా ఈ పవర్ కట్స్ మీద మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి, కింద మెసేజ్లు వెల్లువ వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో రాత్రి మొత్తం పవర్ కట్స్, మీరు దయచేసి సమస్యలు ఆడియో పెట్టారండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం విల్సన్ గారు, దీనిపైన దృష్టి పెట్టి చర్చించండి అని మెసేజ్లు వస్తున్నాయి. ఏం చేయాలా? పవర్ కట్సే లేకుండా భారతదేశంలోనే 3వ రాష్ట్రంగా 24 అవర్స్ పవర్ సప్లై స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్స్ లేకుండా ఉన్న ప్రభుత్వానికి ఏమో పవర్ కట్ చేస్తుంది. ఒక్క ఛాన్స్ అంటే తీసుకొచ్చి ఈయనకు పవర్ ఇస్తుంది. ఈయన మీ పవర్ కట్ చేస్తున్నాడు. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ప్రసాద్ గారు ఇవాళ ఉదయం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పారు మీరు, ఉదయం ఎప్పుడో పోయి 3:30, 2:30 వచ్చింది కరెంటు, భయంకరంగా ఉంది అని చెప్పారు. మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతోంది పవర్ 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 అని. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మీరు చర్చించండి అని నాకు చెప్తారు ప్రజలు. ఇప్పుడు అంటే ప్రజలు నా పవర్ కట్ చేశారు, ఇప్పుడే నా పవర్ కట్ చేశారు. చేయలేదు మీరు, నాతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు అని మీరు అంటే మీ పవర్ కట్ చేయరా? సో ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రజలేమో మనకు మెసేజ్లు పెడతారు, మీరు మాట్లాడండి, మీరు చర్చించండి అని. ఎందుకంటే మనం ప్రజల గొంతు కాబట్టి. వాళ్ళ మీడియాలో రాదు కదా పవర్ కట్స్ గురించి. పవర్ గురించి ఏంటి ప్రసాద్ గారు, ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటండి, అంటే సమర్థవంతమైన నాయకత్వం, అంటే గతంలో ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద అవగాహనతో రీషెడ్యూల్ చేసేవారు. ఇప్పుడు అసలు ఆ పవర్ సెక్టర్లో ఏమైంది అంటే, రోజుకో కిషన్డు వచ్చి రోజుకో రకంగా దాన్ని మార్చేసి, అసలు పవర్ విద్యుత్ శాఖ మంత్రి హైదరాబాద్లో కూర్చుంటాడండి. ఆయన ఏనాడు పవర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసిన సందర్భం లేదు సార్. ఎందుకంటే ఒక మంత్రి గారు రివ్యూ చేస్తారంటే కింద అధికారికి భయం ఉంటుంది, కింద పై అధికారి రివ్యూ చేస్తారంటే కింద అధికారి భయం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, విశాఖపట్నం కంట్రోల్లో ఉండే ఈ ఈపీడీసీఎల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా లోడ్ షెడ్డింగ్ ఎంతకాలం ఉంటుంది మాకు తెలియదండి, మాకు టైం మార్చమన్నారు, టైం మార్చాం. ఇవాళ ఉదయం 9:10 తీసేశాడు, 3:00 వరకు ఉత్తరాంధ్రలో కానీ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ పవర్ లేదండి. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటి సార్, రోడ్ షెడ్డింగ్ అని మాకు చెప్పమన్నారు కానీ మీ పవర్ సెంటర్ గురించి, జనరేషన్ గురించి.